हाय फ्रेंड्स दिस विष्णु वेलकम टू माय यूट्यूब चैनल फ्रेंड्स మనం ఇప్పుడు డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే సినిమా లేదా షార్ట్ ఫిల్మ్ లేదా సీరియల్ కి సంబంధించిన సెట్ లో లొకేషన్స్ లో ఎలా ఉండాలి అనే పాయింట్ మీద మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ నాకు తెలిసిన నేను తెలుసుకున్న విషయాలు మాత్రమే మీతో పంచుకుంటున్నాను ఏమైనా తప్పులు ఉంటే క్షమించాలి అండ్ ఇప్పటివరకు మీరు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ సో మచ్ ఫ్రెండ్స్ ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనం సెట్లో ఎలా ఉంటామో ఎలా బిహేవ్ చేస్తామో అనే దాని బట్టే మనకు సినిమా అంటే ఎంత పిచ్చో ఎంత ఇంట్రెస్టో అనేది అవతల వాళ్ళకి అర్థమవుతుంది అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి సెట్లో మనం అనవసరంగా అసభ్యంగా మాట్లాడొద్దు పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దు పిచ్చి పిచ్చి చేష్టలు చేయొద్దు అలా చేస్తే డైరెక్టర్స్ మనల్ని పట్టించుకోరు అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఎవరి పని వాళ్ళే చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ యాక్టర్ యాక్టింగే చేయాలి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ డిపార్ట్మెంట్కి సంబంధించింది మాత్రమే చూసుకోవాలి అంటే డైరెక్టర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్కి సంబంధించింది మాత్రమే చూసుకోవాలి సో ఎవరి పని వాళ్ళే చూసుకోవాలన్నమాట ఒకరు వెళ్ళి ఇంకొకరి దగ్గరికి వెళ్ళి సలహాలు ఇవ్వద్దు అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి యాక్టర్ వాళ్ళకి నచ్చినట్లు యాక్షన్ కట్ అని చెప్పొద్దు కట్ చెప్పే రైట్స్ ఓన్లీ డైరెక్టర్కి మాత్రమే ఉంటుంది లేకపోతే కెమెరామ్యాన్ టేక్ జరిగేటప్పుడు ఎవరు ఏం మాట్లాడొద్దు ఒకవేళ ఏమైనా చెప్పాలనుకున్నా మనం ఏమైనా సలహాలు ఇవ్వాలనుకున్నా టేక్ అయిపోయిన తర్వాత టేక్ జరిగిన తర్వాత చెప్పాలి సెట్లో చాలా సిన్సియర్గా ఉండాలి అండ్ కొద్దిమంది సీరియస్గా ఉంటారు కొద్దిమంది అంటే జోక్స్ వేస్తూ సరదాగా ఉంటారు సో మనము వర్క్ చేస్తున్న మూవీ కానీ షార్ట్ ఫిల్మ్ కానీ సీరియల్ కానీ ఆ సెట్లో వాళ్ళు ఎలా ఉంటారు అని వాళ్ళ గురించి తెలుసుకొని మనం అక్కడ అలా బిహేవ్ చేయాలి అలా ఉండాలి అంటే ఆ సెట్ రూల్స్ గురించి పూర్తిగా తెలుసుకోవాలి ఆ సెట్లో ఎలా ఉంటారు మనం ఎలా ఉండాలి అనే దాన్ని పూర్తిగా తెలుసుకోవాలి అంటే పిచ్చి పిచ్చి సలహాలు పిచ్చి పిచ్చి చేష్టలు చేయొద్దు అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఎవరితో గొడవలు పెట్టుకోవద్దు అండ్ ఎవరిని డిస్టర్బ్ చేయొద్దు కావాలంటే మీ వర్క్ అయిపోయాక దూరంగా ఉండి వేరే వర్క్స్ నేర్చుకోండి డైరెక్షన్ అంటే డైరెక్షన్ ఎలా చేస్తారు సో ఒక్కో డిపార్ట్మెంట్ గురించి తెలుసుకోండి దూరంగా ఉండి అబ్జర్వ్ చేయండి అంతేగాని డిస్టర్బ్ చేయొద్దు సో ఇది ఫ్రెండ్స్ నాకు తెలిసిన నేను తెలుసుకున్న విషయాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్